బందరు డివిజన్ పరిధిలో కొత్తగా 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ ఖాజావలి వెల్లడించారు. పట్టణ ప్రాంతంలో మచిలీపట్నంలో పీకేఎం కాలనీలో 10 కేసులు, ఎంప్లాయీస్ కాలనీలో 5 కేసులు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతంలో మచిలీపట్నం తాళపాలెంలో 5 కేసులు, నాగాలంకలో 8 కేసులు, పెద్దప్రోలులో 2 కేసులు, గౌడపాలెంలో 1, నారాయణరావు నగర్లో 1 కేసు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్టి ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని అధికారులు తెలియజేశారు. బందరు డివిజన్ పరిధిలో కొత్తగా 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ ఖాజావలి వెల్లడించారు. పట్టణ ప్రాంతంలో మచిలీపట్నంలో పీకేఎం కాలనీలో 10 కేసులు, ఎంప్లాయీస్ కాలనీలో 5 కేసులు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతంలో మచిలీపట్నం తాళపాలెంలో 5 కేసులు, నాగాలంకలో 8 కేసులు, పెద్దప్రోలులో 2 కేసులు, గౌడపాలెంలో 1, నారాయణరావు నగర్లో 1 కేసు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్టి ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని అధికారులు తెలియజేశారు.